సో మీకు ఇప్పుడు ఏంటి, మీకు ఏమైనా ఒక లక్ష్యం అనేది ఏమైనా ఉందా? లక్ష్యం అంటే ఉందండి, 100 కాకుల్లో ఒక కాకిని దూరం చేయకూడదు. 100 కాకులు ఉన్నాయి, అలాగే ఈ కాకి కూడా ఉండాలని కోరిక. ఇండస్ట్రీలో నాకు చోటు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక్కసారైనా ఒక్క పాటైనా నాకు మళ్ళీ ఒక్కసారి. మా రఘు గారు ఇచ్చారు ఇంతకంటే ఏం గొప్ప, అంతకంటే గొప్ప కోరికనేది ఏముంది కానీ, రఘు కుంచే గారిలాగే మీరు ఇంకొక పాట అవకాశం ఇచ్చుంటే పాడాలని ఆశతో ఉన్నాను. అదే మన ఛానల్ ద్వారా నేను అదే అంటే నిరూపించుకోవాలి అనే కోరిక మీలో ఉంది. ఏ పాట ఇచ్చినా అంటే ఏ రకమైన పాట మీరు పాడగలుగుతారా అండి? నిరూపించుకోవడం అంటే నేను చెప్పక్కర్లేదండి, అందరికీ తెలుసు. అంటే మన బాలసుబ్రహ్మణ్యం అంతటి వారు చెప్పారు, కోటి సార్ అంతటి వారు చెప్పారు, రెహమాన్ అంతటి వారు చెప్పారు. ఇంకింతకంటే నిరూపించుకునేది ఏముందండి? ఏమి లేదు. నా గొంతు నాకు నాకు నమ్మకం ఉంది, వారు ఏమిచ్చినా నేను పాడగలను. సో ఏదేమైనా బేబీ అనే ఒక ఆ పేరు ఏదైతే ఉందో మొత్తానికి అది చాలా అనైతండి. ఈ బేబమ్మ సినిమాలో పాడేంత వరకు ముసలు దవ్వదు, పాడేదాకా ఇలానే ఉంటాను సంకల్ప బలంతో. మీరు ఇలా ఇంత వైరల్ అయ్యారు కదా, మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందం అండి. అయితే ఇప్పుడు నా పొజి ఇప్పుడున్న ఇదిలో అయితే పాపం పాడితే ఇంకా బాగుండేదేమో, ఇంత ఆశతో ఉంది, ఇది పాటలు పాడాలనే ఆశతో ఉంది అమ్మ, ఇంకా పాడితే బాగుండేదనే ఆశ వాళ్ళకు ఉంటుంది. అంతే, చాలా సంతోషంగా ఉంటారు. మా అమ్మ సింగర్ అంటే ఎక్కడికన్నా బయటికి వెళ్తే బేబీ వాళ్ళ పిల్లలా మీరు, మీ అమ్మగారు పాడుతున్నారమ్మా అని వాళ్ళని పలకరించడం వాళ్ళకి ఆనందమే కదండి. అది చాలా గొప్పగా కూడా అనిపిస్తుంటది కదా, ఆ గుర్తింపు అనేది లభించడం అనేది. సో మీ ఊళ్ళో మీరు ఒక సెలబ్రిటీ అంతే కదా, అక్కడ ప్రోగ్రాంలో ఊళ్ళో దగ్గరలో ఎవరైనా పిలుస్తుంటారా మిమ్మల్ని? పిలుస్తారండి, వెళ్తుంటారు. అయితే సమస్యలు ఉంటాయి, పోతూ ఉంటాయిలండి, ఇవన్నీ చెప్పుకోవడం కష్టం. మీరు మీకే మీరే ఒక సొంతంగా ఎందుకు ఒక ట్రూప్ పెట్టుకొని చేసుకోలేకపోయారు? అయితే ఇప్పుడు ఈ ఛానల్ ద్వారాగా అయితే ఈ మాట చెప్పాలండి. నేను ఛానల్ అంటే నాకు తెలియదండి, నేను రాయడం కానీ చదవడం కానీ రాదు కాబట్టి, ఎవరైనా పెట్టుకుని చేపించుకుందాము, ఏదైనా ఛానల్ పెట్టుకుందాము, కొన్ని విధంగా అయినా పాడి ప్రజలకు వినిపించుకుందాం. నేను చచ్చిపో నా గొంతు వినిపించాలి, ఎప్పటికీ వినిపిస్తూనే ఉండాలి అనే ఆశతో పెడుతుంటే ఏయో నా పేరు కొడుతుంటే అనేకమైన ఛానల్ వస్తున్నాయంటండి. బేబీ సింగర్ అనగానే కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి నా మీద, ఫేక్ ఛానల్స్ అప్పుడెప్పుడో పెట్టుకున్నవి. అవునా, ఫేక్ ఛానల్సా? ఆహా, వేరే ఎవరెవరో పెట్టారన్నమాట మీ పేరు మీద ఓపెన్ చేసేసి ఛానల్స్ అట్ట పెట్టుకున్నారా? దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే నేను పెట్టిన దానికి నాకేమి అసలు ఒక్క పాట కూడా బయటికి వెళ్దండి. అప్పుడు వడిసలేరు బేబీ అని పెట్టుకోండి. అప్పుడు చాలా పేర్లు మార్చుకున్నాను సార్, మరి అది ఏమవుతుందో తెలియదు. అంటే అవి కూడా చేసే ఉంటారు, మీ సొంత ఊరితోటి కూడా పెట్టే ఉంటారు. మీకంటూ ఏదైనా అంటే ఒక ఫేస్బుక్ పేజీ ఉందా? అదే పేరుతో ఉన్నట్టు ఉంది కదా, బేబీ అని ఉంటుందండి. అదే ఏమో నాకు తెలియదండి, ఇంక ఇవన్నీ నేను పడలేక తలనొప్పి ఇక్కడ చూడటం లేదు. మీరు అవన్నీ పట్టిస్తానండి, అంటే బయట ఏమైనా చూస్తాను కానీ నా విషయంలో అయితే మట్టుకు మాత్రం నేను ఏమి అప్లోడ్ చేయనండి. సరే, మొత్తానికి మీ పేరు, మీ ఊరు ఊరి పేరు మీకు ఊరికి ఒక గర్వకారణంగా నిలిచారు మీరు. సో ఎప్పుడైనా సరే ఈ పేరు వచ్చిన పేరు మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించిందా? చాలా అండి. ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను ఉన్న స్థితిలో అయితే అండి, నా దగ్గర అయితే సామాన్యులు ఎలా ఉంటారు, ఆ పూటకి తినడానికి ఉంటే సంతోషపడే వాళ్ళు ఎలా ఉంటారు, అదే స్థితిలో నేను ఉన్నాను. ఇప్పటికీ అలాగే ఉన్నారు? ఇప్పుడు ఉన్నాను. ఒకప్పుడు సంపాదించింది లేదు, అలాగని అడుక్కుపోయింది లేదు. నేను ఇప్పుడు పాత బీభం ఎలా ఉందో అలాగే ఉన్నాను. అయితే జనాల్లో ఇంకా ఒక అపోహలా అయితే ఉంది, నేను నాకేదో ఇంకా ఉన్నట్టు. చాలా బాగా సంపాదించుకున్నారు మీరు ఉన్నట్టు అనేది ఉన్నది, మంచి పొజిషన్ లో ఉన్నారని అనుకుంటున్నారు అండి, అనుకుంటున్నారండి. అదైతే నాకు ఏమీ లేదండి, బతకడానికి సరిపడా తప్ప పేరు మాత్రం వచ్చింది కానీ ఏమి సంపాదించుకోలేదండి. అది కోటీసారి గారు కూడా ఇచ్చారు, పాపం ఆవిడ దగ్గర ఏవో ఉన్నా అంటున్నారు ప్రజలు, ఇలా కోట్లని లక్షలని ఆమెకేమి వచ్చాయి పాపం. ఏదో చిరంజీవి గారు సంతోషించి ఒక 100,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు తినేస్తుంది ఆవిడ,
అలా పేరు తీసుకు. అప్పుడు మీకు 100,000 రూపాయలు ఇచ్చారు కదా ఆయన? చిరంజీవి గారు 100,000 రూపాయలు ఇచ్చారు చీర పెట్టి. 100,000 రూపాయలు అవును. అలాగే చాలా మంది మిర్రర్ విజయలక్ష్మి గారని ఆమె ఇంకా లెక్కలేదండి, అన్న ఇచ్చింది లెక్క చెప్పలేనండి, అంతగా ఆదరించారు. ఓకే, ఆర్థికంగా కూడా ఆదరించారు. నాకు వస్త్రధారణ వస్త్రాలు కూడా ఇచ్చారండి. ఎక్కువ వస్త్రదానం కూడా చేశారు. సరేండి, వస్త్రదానం కూడా చేశారు. చాలా అంటే చాలా ఆదరించారండి. అవి మీరు అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది అట్లా రాజకీయాల్లో కూడా కొంత వెళ్ళటం అట్లా జరుగుతూ ఉంది కదా, మీకు అటు ఏమైనా ఉందా? నాకు రాజకీయం ఎందుకండి, రాజకీయం ఎందుకండి, అసలు వింటేనే అసలు అది చాలా అంటే చాలా. అంటే నేను చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన జనసేన అధినేతగా ఇవాళ ఆయన ఆయనకు లభిస్తున్నటువంటి ఆదరణ, ప్రజాదరణ, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, తనకి ఏ శాఖలు కావాలో ఆ శాఖలకి మంత్రి అయ్యారు. సో అది దాని మీద మీరేమంటారు? మా ఆంధ్రప్రదేశ్ ఆనిమత్యమే అనుకోవాలండి. మా అన్న, మా చిన్నన్న, మా చిరంజీవి గారు బ్రదర్గా ఒక తమ్ముడుగా ఆనిమత్యం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆనిమత్యం. మాకు ఆంధ్రప్రదేశ్కి అంటే ఇడిగా ఏం చెప్పగలమండి, ఇప్పుడు విడిగా ఏం చెప్పలేము. చంద్రబాబు గారు ఈయన కలిసి ఒక కూటమిలాగా వచ్చారు అంటే మంచి చేస్తారని అందరూ. అయితే మీరైతే ఇప్పుడు ఆయన తిరగటాలు ఎట్లా తిరిగారు ఏంటి అని గమనించే ఉంటారు అసలు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన సపోర్ట్ చేయటము. ఎంత చదువులేనుడైనా, ఎంత మోటోళ్ళైనా ఈ రోజుల్లో ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలిసింది. ఆ చెడు మంచిలను చూసే చేశారనుకుంటున్నాను నా ఉద్దేశం. తినేదాన్ని బట్టి కాకుండా సమాజానికి ఏమైతే కావాలో దానికోసం ఈ పని చేశారు జనాలు. అది జరగాలని చేస్తారని కూడా మీరైతే నమ్మకం. మంచి మంచి జరుగుతుంది, జరుగుతుందని నమ్మకం, ప్రజలకు మంచి జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది కదా మీకు. ముందు ప్రభుత్వం కూడా ఏమీ చెడు చేయలేదండి, వారు కూడా చేయగలిగినంత చేశారు. ఇంకేదో లోటు ఉండి ఉండొచ్చు, అది పూడ్చడానికి వీళ్ళ తెచ్చుండొచ్చు, అదేదో జరగాలి. మీరైతే మీ ఓటు హక్కు వినియోగించుకున్నారా? చాలా అంటే చెప్పనుగానండి వేశారని నేను అడగట్లేదు ఇక్కడ. వినియోగించుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లేదండి, వారు చాలా మంచివారు. మా పిఠాపురం అంటే మా నియోజకవర్గమే, మేము కూడా అటు సైడే కదండి, పక్క దగ్గర మాకండి. మీరు ఆ నియోజకవర్గం వారేనా? అవునండి. పిఠాపురం ఎమ్మెల్యేగా వారు పోటీ చేసి. మీ పిఠాపురం ఎమ్మెల్యే అయినా అసలు చాలా ఇష్టమండి నాకు. యాక్టర్గా కాకుండా చిరంజీవి గారు తమ్ముడుగా కూడా మా చాలా అభిమానం అయ్యారంటే, ఎప్పుడైనా మాకు దగ్గరగా ఉంటారు కనుక తప్పకుండా కలుస్తాం. సో మీ మీ ఏదైతే ఉందో, మీ విద్య ఏదైతే ఉందో, మీ పిల్లలకి వచ్చిందా ఏమైనా ఎవరికన్నా? ఏమి రాలేదు సార్, నా పాట అంటే నేను ఒక్కదాన్ని మా ఇంట్లోకి, మా ఇంట్లోకి నేను ఒక్కదాన్ని సార్, ఇంకెవరు పాడరు. మా పెదనాన్న కొడుకు ఒక్కడు పాడతాడండి, పాడేవారు అంట. మేము ఎదిగేసరికి ఆయన కొంచెం ఇదయ్యారు. తర్వాత ఆ తర్వాత నేనేనండి, ఇంకెవరు లేరు మా కుటుంబంలో. మీ పిల్లలకి ఇద్దరికి వస్తారేమోనండి అని ఆశిస్తున్నాను అంతే. మీ ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారో మాకు పరిచయం చేయండి. వివేకానంద గారు వస్తారా? వృద్ధ ఇందాక నుంచి ఆమె అడిగారు, ముందు అడిగారు. సో బేబీ గారిని మళ్ళీ మీరు గుర్తుపెట్టుకొని, మీరు వివేకానంద గారు. నమస్కారం. నమస్కారం అండి. టీబీ బాబు మంచి రచయిత అండి, రైటరు, మంచి పాటలు ఇంత సిట్ట ఉంది, అవన్నీ నేనే పాడాలి. ఎస్పీబీలో పీబీని పెట్టుకున్నారు. అవునండి, చాలా సంతోషం. సో వీరి వల్ల మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు. ఇది ఒక పాట రూపంలో ఒక ఛానల్కి మళ్ళీ పరిచయం కావడానికి కారణం, మన ఛానల్కి పరిచయం కారణం.